కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్లో గల మాస్టర్ మైండ్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యారు. ఆ విధంగా సక్సెస్ అవ్వటానికి ఆయన ఒక దానికి బిఫోర్ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ గురువు గారైన శ్రీనివాసాచార్యుల అయ్యం గారని మద్రాసులో ఉంటారు ఆయన. ఆయన దగ్గర విద్యను అభ్యసించారు అబ్దుల్ కలాం గారు. అభ్యసించినప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు ఆయన ఫ్లైట్ అని ఒక లెసన్ చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు ఆ టీచర్ ఏం చెప్తారు, మొత్తం చదువు మొత్తం చెప్పేస్తారు, ఆ లెసన్ అంతా చెప్పేస్తారు. మేము కూడా లెసన్ అయిపోగా మిమ్మల్ని అడుగుతాం కదా, మీకు అర్థమైందా నాన్న ఎలా ఉంది లెసన్ అని అడుగుతాం కదా ప్రతి టీచర్ కూడా ఆ సబ్జెక్ట్. అప్పుడు మీకు చెప్పి మీకు వచ్చిన డౌట్ పెడతారు లేకపోతే అర్థం కాలేదు ఏదో ఒకటి ఆన్సర్ చేస్తారు కదా. ఆయన ఏం చెప్తారు లైన్గా చేసుకుంటే నాకు ఏమి అర్థం కాలేదు, మాకు మీకు చెప్పినట్టు నాకు అర్థం కాలేదంటే వాళ్ళ గురువు గారు చూడండి మనమైతే అది టీచర్స్ అయితే ఇంకో టీచర్ ఇంకో టీచర్ అయితే ఏమంటారు దీన్ని చెప్పిన జీవితాల్లో ఒకటి అలా ఇచ్చుకోలేదు. కానీ ఆ గురువు గారు ఆ మాట చెప్పలేదు ఆ రోజు ఆశారు. ఆయన ఏమాసారు తెలుసా, సరే అదంతా ఆయన రామేశ్వరంలో ఆ రోజు చెప్పారు ఈరోజు రామేశ్వరం బీచ్ వచ్చిన ఈవినింగ్ మనందరం కలుస్తాం నానా అని పిల్లలందరినీ ఆ రోజు రామేశ్వరం బీచ్ వచ్చి తీసుకెళ్తారు. బీచ్ వచ్చి తీసుకెళ్ళి ఆకాశంలో ఎదుర్కొన్న పక్షుల్ని తీసుకుంటారు. పక్షులు చూసి వాటి తీసిన తర్వాత రెక్కలు రెక్కలు ఎలా ఆడుతున్నాయి, తోక ఉంటుంది కదా బోర్డ్కి ఆ తోకతో వాటి డైరెక్షన్స్ ఎలా మార్చుకుంటున్నాయి వాటన్నిటినీ క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ఆ పిల్లలందరికీ చాలా క్లియర్ కట్గా ఆయన గురువు గారైన శ్రీనివాసాచార్యుల అయ్యం గారు ఎక్కడ ఉన్నారు వెతుక్కొని ఆ గురువు గారిని ఆ సభకి తెచ్చుకొని చాలా ఇరుకు తందుల్లో ఉంటుంది అప్పటికి ఆయన ఇల్లు ఆ సందుల్లో తీసుకొని వచ్చి గురువు గారు నా సభ మీద కూర్చోబెట్టి నేను ఈరోజు ఇంత గొప్పవాడిని అవ్వడానికి నా గురువు గారు నేర్పిన విద్యే కారణమని ఆయన సమక్షంలో ఆ అవార్డుని తీసుకుంటారు. ఆయన గురువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ అది, మనకి మంచి గురువు ఎప్పుడైనా దొరుకుతారు ప్రతి స్టూడెంట్కి దొరుకుతారు, కానీ ఆ గురువు నుంచి విద్యను ఆపట్టుకోవడం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏ విధంగా అడిగినా ఏ విధంగా చెప్పడానికైనా ప్రతి టీచర్ రెడీగా ఉంటారు, కానీ ఆ టీచర్ నుంచి మీకు కావాల్సిన విద్యను నేను రాబట్టుకునే క్యాపబిలిటీ మాత్రం మీ దగ్గర మాత్రమే ఉండాలి. హలో లిసన్ కేర్ఫుల్లీ ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. గురుగారి యొక్క గురుగారి మీద మహాత్మా గాంధీ యొక్క గురువు అంటే గురువు అంటే మహాత్మా గాంధీకి ఒక ఇష్టమైన అభిప్రాయం ఏంటంటే పిడికెడు బియ్యం ఇస్తే వినన్నారా, హలో పిడికెడు బియ్యం ఇస్తే ఈరోజు వండుకు తినేస్తాను, పిడికెడు బియ్యం ఇస్తే ఈ రోజుకు వండుకు తినేస్తాను ఓకే. రేపటి నా పరిస్థితి ఏంటి, ఈరోజు పిడికెడు బియ్యం ఇచ్చారు తినేశాను వండుకొని, రేపటికి నాకు బియ్యం ఎవరు ఇస్తారు? సో ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు పిడికెడు బియ్యం ఇవ్వాలి వండుకు తినేయాలి. అదే పిడికెడు బియ్యాన్ని పండించడం నేర్పిస్తే జీవితాంతం నిశ్చితంగా బతికేస్తాను. ఎలా తయారు చేయాలి అని తెలియదు. తర్వాత తన ఎండర్స్ ఆయన కనుక ఫైనల్ వాళ్ళని అడుగుతారు. ఆయన అడిగినప్పుడు వాళ్ళు కూడా మాకు ఎవరికి తెలియదు దీనికి ఆందోళన కలిగే వాళ్ళు ఒకే ఒక్కరు అని చెప్తారు. ఎవరు ప్రతి
ఐనా